ఈ విచ్చలు విడిగా అంటే ఎవరిదో సొమ్ము ఎవరిదో ఇది అన్నట్లు ఎకరాలు ఎకరాలంట తేవడం అంట, అసలు భూమిని ఎవరికి అర్థం కాకుండా కొనుక్కోవడం అంట, లంక భూములు కొనుక్కోవడమే, లంక భూములు స్వాహ, గవర్నమెంట్ భూములు స్వాహ, ఏది యజ్ఞం చేసినట్లు స్వాహ అధ్యక్ష, మొత్తం నెయ్యి పోస్తుంటే లోపలికి మొత్తం స్వాహ అన్నట్టు కంప్లీట్ స్వాహ. దాని తర్వాత బయటికి ఇచ్చేది ఎట్లా, నచ్చిన వాళ్ళకేమో 50 లక్షలు, నచ్చ ఇండియన్ నేవీకేమో 1 కోటి రూపాయలు, ఇంకోరికేమో 4 కోట్లు, బ్యాంకులకంతా 4 కోట్లు. చూడండి అధ్యక్ష, అసలు ఇంత ఇన్ని రకాల అవకతవకలు ఉన్నాయి, ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, దాని తర్వాత మళ్ళా ఏదో ఇంకా వీళ్ళకే దేశభక్తి ఉన్నట్లు. ఈ విధంగా చేసినారు అధ్యక్ష, ఇది ఓన్లీ ఇట్లా చేసుకుంటూ పోతే అధ్యక్ష ఇంకా నెక్స్ట్ చాలా ఉంది. ఏది అసైన్డ్ ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్ ఏ విధంగా అయితే వీళ్ళు కొన్నారు, పాపం ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అన్యాయం జరిగింది. దాని తర్వాత ఇన్ని అసలు అదే ఏది ఏమైనా అధ్యక్ష, ఇవన్నీ చూసిన తర్వాత ఒకటైతే అర్థమవుతుంది అధ్యక్ష, ఇది చాలా దురదృష్టమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. ఎందుకంటే ఈ దురదృష్ట